హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం కిచెన్లో యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ తెలుసుకుందాము. ఫస్ట్ ఏంటంటే, చిల్లీస్ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం డైరెక్ట్గా ఇలా పెట్టేస్తూ ఉంటాం కదా, సో ఇలా పెట్టకుండా ఈ తొడుగులు అనేవి తీసుకుని ఇలా బౌంటీ వేసుకుని ఇలా కవర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. సో ఈ విధంగా సో చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా మొత్తం తొడుములన్నీ తీసేసుకుని ఈ విధంగా కనుక క్లోజ్ చేసుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. 15 to 20 days నిల్వ ఉంటాయి. సెకండ్ టిప్ వచ్చేసి కొత్తిమీరని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదండి, అవి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా ఒక బౌంటీ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకుని దీన్ని ఇలా రోల్ చేసుకుని అండ్ ఈ సైడ్స్ క్లోజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అలాగే పాలకూర కానీ తోటకూర కానీ ఇలా లీఫీ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా సరే ఇలా చేసుకుని రోల్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 5 to 10 days నిల్వ ఉంటాయండి. అలాగే థర్డ్ టిప్ వచ్చేసి షుగర్ అండి. మనకి ఇండియాలో షుగర్లో చీమలు పట్టేస్తూ ఉంటాయి కదా డబ్బాలో, సో అలా పట్టకుండా ఏం చేయాలంటే ఒక 3 to 4 క్లోస్ తీసుకుని ఇందులో వేసుకుంటే చీమలు అనేవి పట్టవండి. ఫోర్త్ టిప్ వచ్చేసి మనకి గోధుమ నూక కానీ బియ్యం రవ్వ కానీ ఇలా పురుగు పడుతూ ఉంటాయి కదా, సో అలా పురుగు పట్టకుండా ఒక పాన్లో ఇలా గోధుమ నూక వేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 minutes కనుక ఫ్రై చేసుకున్నట్లయితే పురుగు అనేది పట్టదు. సో ఇది మళ్ళీ ఒక ఎయిర్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే పురుగు పట్టదండి. సో ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ప్లాస్టిక్ జార్స్లో కూడా వేసినట్లయితే పురుగు తొందరగా పట్టేస్తుందండి. మ్యాట్స్ గాజు చీసాలు కానీ స్టీల్ డబ్బాల్లో కనుక వేసుకున్నట్లయితే పురుగు అనేది పట్టదు. అండ్ ఇప్పుడు బియ్యం అనేవి మనం ఇండియాలో ఎక్కువ తెచ్చుకుంటాం కదండి, తెచ్చుకుని అలా స్టోర్ చేసుకుంటాం కదా, సో అలా కొన్ని రోజులకి బియ్యం అనేది పురుగు పట్టేస్తుంది. సో అలా పురుగు పట్టకుండా ఇలా ఒక బేలీఫ్స్ కనుక వేసుకున్నట్లయితే పురుగు పట్టదండి. అండ్ అలాగే వేపాకు కూడా వేసుకోవచ్చు, వేసుకుంటే పురుగు అనేది అసలు పట్టదు. బియ్యం అనేవి ఎన్ని రోజులన్నా అలానే ఉంటాయి. అండ్ అలాగే కరేపాకు కూడా నిల్వ ఉండాలంటే ఆకును మొత్తం దూసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో వేసుకుని పెట్టుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అండ్ హనీలో మనకి ఇండియాలో డబ్బాలో చీమలు పట్టేస్తూ ఉంటాయి కదా, సో అప్పుడు ఒక 4 to 5 మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి. అండ్ ఎగ్స్ మనం బాయిల్ చేసుకున్నప్పుడు కానీ బజ్జీలు కానీ ఏమన్నా వేసుకున్నప్పుడు మనం కట్ చేస్తే లోపల యోక్ అనేది విడిపోతుంది కదా, సో అలా విడిపోకుండా ఉండాలంటే నైఫ్ని నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్లో 10 minutes పెట్టి కట్ చేసినట్లయితే లోపల యోక్ అనేది సెపరేట్ అవ్వదు. అండ్ అలాగే ఎగ్స్ బాయిల్ చేసుకున్నప్పుడు ఔటర్ షెల్ రిమూవ్ చేసినప్పుడు లోపల వైట్ది కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా, సో అలా రాకుండా ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ కానీ ఆయిల్ కానీ వేస్తే వైట్ది అనేది రాకుండా ఉంటుంది. అండ్ అలాగే కర్రీలో ఉప్పు కనుక కారం కనుక ఎక్కువైనట్లయితే ఒక టమాటోని ఉడికించి అది కర్రీలో వేస్తే ఆ ఉప్పు కానీ కారం కానీ టమాటో పీల్ చేసుకుంటుంది. అండ్ అలాగే చపాతీ పిండిలో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని కర్రీలో వేసుకున్నా సరే ఉప్పు కానీ కారం కానీ పీల్ చేసుకుంటుంది. అండ్ ప్రెజెంట్ డేస్లో వుడ్ స్పూన్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా, సో అలా యూస్ చేసినప్పుడు మనం వాష్ చేసిన తర్వాత కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయండి, సో అలా స్మెల్ రాకుండా ఉండాలంటే
వెనిగర్ వేసుకుని ఒక బౌల్లో అవి ఒక 10 మినిట్స్ ఉంచి వాష్ చేసుకుని యూజ్ చేసినట్లయితే స్మెల్ అనేవి రావు. అండ్ అలాగే హెల్త్ మిక్స్ ఏదన్నా సరే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ మనం మిక్స్ చేసేటప్పుడు గ్లాస్లో కానీ కప్లో కానీ కింద లంప్స్లో ఉండిపోతుంది కదా, సో అలా ఉండిపోకుండా ఉండాలంటే ఫస్ట్ షుగర్ వేసి అప్పుడు హెల్త్ మిక్స్ పౌడర్ వేసి మిక్స్ చేసినట్లయితే లంప్స్ అనేవి లేకుండా ఉంటాయి. అండ్ అలాగే కాఫీ పౌడరు తొందరగా గట్టిపడిపోతుంది కదా, సో అలా గట్టిపడకుండా ఉండాలంటే మీరు మిల్క్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ జార్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 7 to 8 మంత్స్ కానీ లేదంటే 1 ఇయర్ అయినా సరే మీకు అలానే పౌడర్లా ఉంటుంది. మోస్ట్లీ టిప్ అందరికీ యూజ్ అవుతుందండి. అండ్ అలాగే మనం పొటాటో ఫ్రై చేయాలంటే ముక్క అనేది చాలాసేపు మగ్గదు కదా, సో అలాంటిటప్పుడు ఒక బౌల్లో మజ్జిగ తీసుకుని ఈ పీసెస్ అనేవి అందులో వేసి ఒక 10 మినిట్స్ కనుక అలా వదిలేసి అప్పుడు ఫ్రై చేసుకుంటే పొటాటో ఫ్రై అనేది తొందరగా ఉడికిపోతుందండి. సో అలాగే మనం కర్రీలో సాల్ట్ వేసిన తర్వాత ఒక్కొక్కసారి జార్కి లిడ్ పెట్టడం మర్చిపోతూ ఉంటాం కదా, సో అలాంటిటప్పుడు సాల్ట్లో అయోడిన్ అని ఉంటుందండి, అది మొత్తం పోతుంది. అయోడిన్ పోతే మనం సాల్ట్ యూజ్ చేసినా యూజ్ ఉండదు. సో యూజ్ చేసిన తర్వాత లిడ్ అనేది పెట్టేసుకోండి. అండ్ అలాగే మనం ఇండియాలో కందిపప్పు కానీ మినప్పప్పు కానీ పచ్చిసెనపప్పు కానీ ఎక్కువ తెచ్చుకుని స్టోర్ చేసుకుంటాం కదా, సో అలాంటిటప్పుడు పురుగు పట్టేస్తుంది కదా. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఎండు కొబ్బరి ముక్కని ఆ జార్స్లో గనక వేసినట్లయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. సో ఐ హోప్ మీ అందరికీ టిప్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నా. ఇంకా మరికొన్ని కిచెన్ యూస్ఫుల్ టిప్స్ వచ్చే వీడియోస్లో చూద్దాము. అండ్ అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు కనుక ఏదైనా రెసిపీ ప్రిఫర్ చేస్తే ఐ విల్ డూ ఇట్ డెఫినెట్లీ అండ్ ఐ విల్ షో యూ అండి. సో ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ సౌండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.